మోడీ గారు వచ్చే టైంకైనా కోటీశ్వర్ లిస్టులో 609వ స్థానంలో ఉన్నాడు 280 కోట్ల డాలర్ల ఆస్తులు కరోనా వచ్చే నాటికి 2020 నాటికి అది 1000 కోట్లకు పెరిగింది కరోనాలో దేశమంతా పోయింది ప్రపంచమంతా పోయింది ఆదానీ గారు ఆస్తి 141000 కోట్ల డాలర్లు తిరిగి 4వ స్థానంలోకి 609 నుంచి 4వ స్థానంలోకి వచ్చాడు మరి మనకే అనుమానం వస్తుంది కదా ఏంటండి బాబు ఇలాగా ఇంత పెరిగిపోయాడు మోడీ గారు అన్ని ఇనికే ఇచ్చేస్తున్నాడు ఎవడా మోడీ గారు ఏమి ఇచ్చాడు ఆయనకి అని అడుగుతారు అడిగితే ఇదిగో ఇది డైరెక్ట్ గా బిజినెస్ స్టాండర్డ్ అనే పేపర్ లో వచ్చింది డిసెంబర్ 3, 2021 నాడు ఆస్ట్రేలియా గవర్నమెంట్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాడు బొగ్గు ఆదాని అని మీరందరూ పెద్ద గొడవ చేశారు పేపర్లో రాశారు ఇక్కడ మనకెంత రిజర్వ్స్ ఉంది ఆస్ట్రేలియా గవర్నమెంట్ నుంచి చేయడం ఏంటండి ఇది ఎక్కడ అన్యాయం అని పేపర్ల అన్నిట్లో వచ్చింది నెక్స్ట్ 22 మే 21 నాడు ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే బొగ్గు మీద ఇంపోర్ట్ డ్యూటీ 2.5% ఉంటే జీరో చేసి అంటే బొగ్గు తెచ్చుకునేవాడు ఏమి డ్యూటీ కట్టక్కర్లేదు ముందు ఆదాని గారు బొగ్గు తెచ్చుకుంటున్నారని ప్రకటించాడు తర్వాత వీళ్ళేమో ఇంపోర్ట్ డ్యూటీ కట్ చేస్తున్నామని ప్రకటించారు తర్వాత మళ్ళీ నెలలకి 4-6 జూన్ 4వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ కోల్ ఇండియా టు ఇంపోర్ట్ 12 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ కోల్ ఇండియాకి ఆర్డర్ వేసింది తీసుకురా 12 మిలియన్ టన్నుల బొగ్గు మీరు ఇంపోర్ట్ చేసుకోండి అని ఎప్పుడిది కట్ చేసి 0% చేసిన నెలలకి సరిగ్గా అదే రోజు ఏ రోజునైతే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందో జూన్ 4, 2022 నాడు ఆదాని గారికి 8,308 కోట్ల రూపాయల ఎన్టీపీసీ ఆర్డర్ వచ్చింది బొగ్గు ఇంపోర్ట్ చేసి వాళ్ళు తీసుకుంటారన్నమాట ఇది చూసిన తర్వాత ప్రభుత్వం సపోర్ట్ తోటే ఇం చేస్తున్నాడు అని అనిపిస్తుంది కదా అలాగే ఆదాని గారికి ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటారన్నమాట క్రోనీ క్యాపిటలిజం అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ మనుషులకి అన్ని కట్టబెట్టి పైకి తీసుకొచ్చి టాప్లో కూర్చోబెట్టడం దీని మీదే మొన్న ఎవరో పంపారు వాట్సాప్లో మీలోనే ఎవరో పంపుంటారు 1969లో ఇరాన్ తోటి బిర్లా వాళ్ళు టాటా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అగ్రిమెంట్ అంతా అయిపోయి ఆఖరి ప్రభుత్వం దగ్గరికి వచ్చారు 69లో ఇందిరాగాంధీ టైంలో ప్రభుత్వం దగ్గరికి వస్తే ప్రభుత్వం చూసింది చూసి ఈ బిజినెస్ ఏదో బాగుందిరా అని మేమే చేస్తామంది ఇది ఎక్కడన్నాయంటే మేము అంతా చేసాం కదా అంటే ప్రభుత్వం కన్నా మీరు ఎక్కువ కాదు అది మర్చిపోకండి మీరు ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్టులైనా ఎంత గొప్పవాళ్ళైనా ప్రభుత్వం వచ్చేసే వ్యాపారం ప్రతి రూపాయి ప్రజలకు చెందుతుంది అదే దుర్గాపూర్ ఫ్యాక్టరీ ఉంది ఆ దుర్గాపూర్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేసుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రభుత్వం తీసుకుంది ఎస్ ఇంత లాభాలు వస్తున్నప్పుడు ఇది మేమే చేస్తాం నీకేమో బ్యాంక్ లోన్లు ఇవ్వాలి బ్యాంకులు మనమే నీకేమో పర్మిషన్లు ఇవ్వాలి పర్మిషన్లు ఇచ్చేది మనమంటే మన గవర్నమెంట్లు నువ్వేమో కోట్లు సంపాదించుకుంటావు మొన్న చూస్తే లేటెస్ట్ ఆక్స్ఫామ్ వాళ్ళు ప్రకటించారు 1% ఇండియన్స్ దగ్గర 40% అసెట్ వర్త్ ఉంది మొత్తం 100 రూపాయలు అయితే ఇండియా 40 రూపాయలు ఒకటి దగ్గరే ఉంది